రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించినా నిజామాబాద్ జిల్లా ప్రస్తావన లేకపోవడం రైతుల్ని కొంగదీస్తోంది. నిజాం సాగర్ కింద దిగుబడులు బాగానే ఉన్నాయని చెప్పుకుంటున్న అధికార యంత్రాంగం బోర్లపై ఆధారపడి చేస్తున్న వ్యాపారం గురించి మాత్రం మరిచింది. నిజాం సాగర్ ప్రాజెక్ట్ పరిధిలో దాదాపు 230,000 ఎకరాలు పంటలు వేసుకుంటే బోరుపౌలు కింద సుమారు 1.5 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. అయితే అందులో సగానికి పైగా పంటలు ఎండిపోయాయి. ప్రాజెక్ట్ కింద వచ్చిన దిగుబడుల్ని చూసి సంబరపడుతున్న అధికార యంత్రాంగం బోరుబావులపై ఆధారపడిన వారిని మాత్రం పట్టించుకోవడం లేదు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్న ప్రాంతాల్లో ఈ ఖరీఫ్ దిగుబడులు పర్వాలేదనిపించాయి. కానీ జిల్లాలో బోరుబావులు, వర్షాధార పంటలు తీవ్రంగా నష్టపోయాయి. బోర్లపైనే ఆధారపడిన 1,77,000 హెక్టార్ల పంట పూర్తిగా దెబ్బతింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని రైతులు కరవు కాటుతో అల్లాడుతున్నారు. ఈమె పేరు మల్లవ్వ. ఖరీఫ్ ఆరంభంలో వానలు పడేసరికి ఉన్న 3 ఎకరాల్లో వరి పంట వేసింది. పెట్టుబడి లేకుండా వడ్డీకి అప్పు తెచ్చి మరీ విత్తులు నాటింది. అంతా అనుకూలంగా ఉందనుకుంటే వరుణుడు ముఖం చాటేశాడు. బోరున్న, కరెంటు కోతలు నిలువున ముంచాయి. 3 ఎకరాల్లో పంట ఎండిపోయింది. పంటను కోయడానికి కూలీ డబ్బులు కూడా చెల్లించలేని దుస్థితి వీరిది. మొత్తం ఎండిపోయింది. ఏమై విత్తులు ఎల్లకుంటా అయిన సార్, నా పరిస్థితి ఎట్లా చేస్తారో మీ దయ మీకు ఆత్మొక్తా. నా పిల్లలు బతికి చుడేట్టును, నా పిల్లలు ఏం కష్టం చేయరు. అది మీ దయనే సారు. మీరు ఏమన్నా మీ దయ చేసి ఏమన్నా ఇది చేయరు మీకు ఆల్మొక్తా సారు. 40,000 అయినో ఇక భగవంతుడు ఎట్లా నాకు ఎట్లా చూస్తలేదు సారు. మీరు ఎట్ట చేసిన మీద ఆయనగా ఇక గడ్డి కోసరు కాకపోతే కోసుకుపోకపోతే గడ్డి ఇక ఏం చేసుకుంటా సారు. కోసుకు బాలు ఉన్న వాళ్ళు కోసుకుపోతారు. నాకు బాలరా లేవు, దూడేళ్ళ లేవు. ఇంకా 2 సార్లు ఇంకొక 2 సార్లు వాడితే మరి బయటకు వస్తుంది సార్. మొత్తం చేతికి వస్తుంది సార్. పెట్టిన ఖర్చు అడిగడిగి అయిపోతుంది. ఎట్లా కానీ పెట్టినప్పుడు మళ్ళీ మీద పడ్డాయి అసలు బాగా పడ్డాయి. 20,000 దాకా ఇప్పుడు మళ్ళీ మిత్తితో కట్టాలంటే 50,000 దాకా నింపేటట్టు ఎట్లా చెప్పనో మాకు చెప్పాలి. పోతారం గ్రామానికి చెందిన చెరకు రైతు రాములు పరిస్థితి ఇదే. పోయిన సంవత్సరం చెరకుకు మంచి ధర వచ్చింది. ఈసారి 3 ఎకరాల్లోనూ చెరకు పంటనే వేశాడు. వానలు లేవు, విద్యుత్ కోతల వాతలు, కళ్ల ముందే పంట ఎండింది. పశువుల మేత కూడా పనికి రాకుండా పోయిన పంటను చూసి రైతన్న దిక్కుతోచని దుస్థితిలో మునిగిపోయాడు. 6 నెలలు 8 నెలలు అవుతుంది పంట పెట్టి. ఇప్పుడు 2 నెలలు అయితే కంప్లీట్ అయ్యేది. ఇప్పుడు 2 నెలల నుంచి వర్షాలు లేవు, కరెంటు సరిగా లేదు, మొత్తం నష్టమే సార్. పెట్టుబడి అయితే 2 లక్షలు 3 లక్షల దాకా పెట్టాను సార్. ఏ విక్రయానికి వస్తుంది? 40,000 లక్షల దాకా వస్తుంది సార్. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు చేతికి వచ్చేది 2 నెలలు అయితే నవంబర్ లో చాలా అయ్యేది ప్యాటరీ. ఏం కొట్టుకున్నా సార్? ఏం లేదు. 3 ఎకరాలు సార్. చెరుకు 3 ఎకరాలు, పొలం 2 ఎకరాలు, మొత్తం ఎండిపోయింది. నష్టం 2 లక్షలు దాకా ఉంటుంది సార్. ఎక్కడ తక్కువ పెట్టుబడి 100 రూపాయలు కైకిలి. 12:00కి వస్తారు, 6 గంటలకు పోతారు. కైకిలు బాగా పెరిగినాయి. మళ్ళీ దీనికి పంటకు సరైన రేట్లు లేవు. ఇది పెట్టుబడి అయితే ఏం వేస్ట్ అయ్యేది. వర్షాధారంగా వేసిన వరితో పాటు వాణిజ్య పంటలైన మొక్కజొన్న, కంది, సోయాబీన్ పరిస్థితి కూడా దయనీయంగా మారింది. అప్పులు చెల్లించలేని స్థితిలో రైతులు లబోదీపమంటున్నారు. పైకి పచ్చగా కనిపిస్తున్న మొక్కజొన్న చేతికొచ్చే పరిస్థితి లేదు. తీవ్ర వర్షాభావ స్థితులతో ఇబ్బందులు పడ్డ నిజామాబాద్ జిల్లా రైతుకు కోతల రూపంలో కొట్టిన విద్యుదాఘాతం దెబ్బకు నిజామాబాద్ జిల్లా అన్నదాత నష్టాల ఊబిలో కూరుకుపోయాడు. కరవు కోరల్లో చిక్కుకుని గుండెలు అవిసేలా విలపిస్తున్నాడు. కరెంటు సరిగా రాక 2 గంటల కరెంటుకు వచ్చి మన గల్మడిసే వరకు సగం దూరం పోగానే కరెంటు పోయి, ఆ కరెంటు పోయే వరకు మళ్ళా చీడిస్తామనే వరకు మరి అదే టైం కాడికి రాగానే మళ్ళా పోయి. ఇప్పుడు చేనులన్నీ ఎండిపోయే వాటి ఇంత లాస్ట్ మేము. ఇది 2-3 ఎకరాల చేను మొత్తం బీడే ఉన్నది సార్. మాకు ఇక్కడనే సార్, మాది కూడా చేను అమ్మేసిన, అప్పలకే అమ్మేసిన. మా పిల్లలను కూడా చదివిత్తలేను.
ఎందుకంటే ఇమ్మ పరిస్థితి బాలేక చదువు కూడా చదువుకుంటలేరు మాకు కరెంటి చాలా తక్కువ ఉంది 4 గంటలు గంట మేము డి కి ఫోన్ చేసుడు ఏ గారికి ఫోన్ చేసుడు డైలీ ఫోన్ చేసుడు ఇంత చేసిన ఎంత కష్టపడినా మా కరెంట్ అచ్చడం లేదు సార్ టోటల్ ఎండిపోయింది మా ఒకన్ గురించి సార్ ఇప్పుడు 15 మండలాలు కరువు మండలాలు కరువు డిస్ట్రిక్టులు ప్రకటించారు మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కరువు మండల నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కరువు ప్రకటించలేరు నిజామాబాద్ జిల్లాలో ఈసారి పంట కోసం రైతులు పెట్టిన మొత్తం పెట్టుబడి 200 కోట్ల రూపాయలు ఖరీఫ్ లో వేసిన పంటలు వర్షాభావం వల్ల దాదాపుగా దెబ్బతిన్నాయి అంచనాగా లెక్క వేసిన ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఈ ఖరీఫ్ లో నష్టం దాదాపు 180 కోట్ల రూపాయలు గత సంవత్సరం జిల్లాలోని 36 మండలాల్ని కరువు మండలాలుగా ప్రకటించారు ఈసారి అంతకన్నా దుర్భిక్షం అన్నదాతను నట్టేట ముంచాయి కానీ సర్కారు పట్టించుకున్న దాఖలాలు లేవు సేద్యాన్ని గాలికొదిలేసిన సర్కారు రైతుని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది వర్షాలు పుల్లన్నారు గాని మాది మున్పన్ నుంచి డార్క్ ఏరియా అని మాకు కొన్ని బోర్లు కూడా ఇయ్యలేదు ఇంతకు ముందు కూడా గవర్నమెంట్ జియాలిస్ట్ ను పంపితే కూడా ఇక్కడ బోర్లు వాడాయని వాళ్ళు కూడా తెలియజేసారు మాది ఇప్పటికీ తోటలు ఎండిపోతున్నాయి పొలాలు ఎండిపోయినాయి మొక్కలు ఎండిపోయి ఒకదాని చూస్తే ఒకటి ఎండిపోవడుకు దీనికి ప్రేమ ఉంది ఇటు అయింది అటైనా ఇట మొత్తం ఎండిపోతున్నాయి సార్ పంటలు మై అప్ప 50,000 అయింది 50,000 అయింది ఏ బయట బ్యాంక్ లో ఎక్కిస్తారా సారు 10,000 20,000 ఇస్తారు బిగానా ఎక్కిస్తారా ఇయ్యారు ఏ బయటనే తీసుకొచ్చారు ప్రకృతి ప్రకోపం కన్నా సర్కారీ అస్తవ్యస్త విధానాలతోనే కర్షకుడు నష్టాలతో కష్టాల సేద్యం చేస్తున్నాడు